బాబూ దయచేయండి బాబూ దయచేయండి ఎవర్తో బాబూ గొడవ పడుతున్నారు రుచవళ్ళ తప్ప పక్క వీధి కనగనే 5 రూపాయస్ అంటాడు మన వీధి కనగనే రేట్ పెంచుతాడు ఇది వాళ్ళ అలవాట మన ఏర్పాట అయ్యో వాళ్ళు పెద్ద రౌడీలు బాబూ రౌడీలా మనం గోండాలం వాడు పోయాడు లేదు చూడు పోయాలే బాబూ పోయాడు పోయాడు కాబట్టి బతికి పోయాడు లేదంటే క్రికెట్ పందిరి కొట్టని కొట్టేవాడిని ముండా కొడుకుని రండి బాబూ ఫూ అర్థంలా ఉండేది బాబు ఇప్పుడు ఆయన లేడా ఆయన రావటం మానుకున్నాడు అద్దం లాంటికి దడివిలా తయారైంది పని లేక పోడైపోయింది లత్తప్ప నువ్వు అట్ట ఫీల్ అయితేనే ఫెయిల్ అయినట్టే వ్యవసాయం అని మానుకోవచ్చు వ్యాపారం మానుకోకూడదు నలుగురు కూలీలు పంపిస్తా కర్రకు చీపురు కట్టి పూజలు పెంచి బండలు కడిగి చున్నం కొట్టి చోకు చేయించు రుచావడికన పనికి వస్తుంది బాబు గదులు చూశారుగా గదుల్లో ఉన్న అలంకారం చూడండి గాంధీ తాత జవహర్ లాల్ నెహ్రూ పొట్టి శ్రీరాములు గారు రోసయ్య గారా మా వంశీలో ఒకసారి దండం పెట్టుకో ఊరుకోండి బాబు అన్ని బాగానే ఉన్నాయి కానీ ఆ పక్కన పోలీస్ ఆయన ఫోటో పెట్టించకపోయావా అయ్యో ఎందుకు బాబు ఆ గుర్తుకి మీ వృత్తికి చిల్లికి చింతపండు అతికి ఇచ్చినట్టుండదు బాబు ఆ ఫోటో చూడండి ఎవరిదా ఫోటో బాగా చూడండి ఏందా ఫోజు నువ్వేందో కాలు పైకి ఎత్తున్నాడు ఒంగోని పెడుతున్నాడుగా దండం అది నాటకంలో ఎండింగ్ సీన్ బాబు ఓహో ఎండింగ్ లో బెండింగ్ అన్నమాట అది చివర్లో రన్నింగ్ ఏగా అల్లుడు గారు అడుగు పెట్టాడో లేదో అప్పుడే అత్తతో హాస్యం హాస్యం లేదు అవదో లేదు కానీ అమ్మాయి ఇది అమ్మా ఇవ్వలే మీ రత్నాల చెట్టు మా నాయన వరాల కుప్ప అమ్మా వరాల కుప్ప ఏంది కుప్ప కుప్ప అన్నావు అప్పు కోసమా ఏంది అప్పు కోసం అయితే నైస్ గా తప్పుకుంటారా బాబు తప్పుకో గొప్ప ఉప్పు తగిలించుకోవడానికి తగినంత ఐటమ్ ఉండద్దు బాబు ఏం చెప్పమంటారు బాబు వేచు మాటలు ఏం చెప్పదు ఉన్నదే చెప్పు అమ్మాయి మొన్న కచేరీలో మిమ్మల్ని చూసిందట ఎదురు నుంచా వెనక నుంచా ఏమో బాబు అటు కాదులే వెనక నుంచైతే ఎవరైనా ఒకటగానే కనపడతారు కొండకి సట్టు పట్టినట్టు ఎదురు నుంచైతే చూడగానే కళ్ళల్లో పడుద్ది చూడగానే కళ్ళల్లో పడేది ఏంది ఆయన కనపట్లా రంగనాయకులు చంపంగనామాలు ఇక జడేలా పంగనామాలా ఆ నామాలనే నామాలను తేలిక తీసే బాగలే తప్ప మనిషికి నియమాలు లేకపోయినా ముఖానికి నామాలు ఉంటే వాడు ఎక్కడికి పోయినా 100కి 100 రూపాయలు చలామణి బాబు మీ చలామణి మాట ఎలా ఉన్నా మా చింతామణి ఆ రోజు మిమ్మల్ని చూసింది మొదలు ఈ రోజు వరకు అమ్మా శుభశక్తి గారే అమ్మా శుభశక్తి గారే అని ఒకే రీతిని కలవరిస్తూ అమ్మాయి మంచం మీద నుండి ఎగిరెగిరి పడుతుంది బాబు అమ్మాయి అమ్మాయి మంచంలో ఎగిరెగిరి పడుతుంది ఎగిరెగిరి పడుతుంది బాబు లత్తప్ప మంచం కింద ఎవడన్నా ఉండడేమో చూడు అదేం కాదు బాబు సేల్ టాక్స్ ఆఫీసర్ చూసి చిల్లర కొట్లో చిందిరేస్తారు చూడండి ఆ విధంగా అదే పోలీసు చూసి ఫారం పోకూడదు భయపడ్డట అట్లా ఎందుకు అనుకోవాలి బాబు మున్సిపాలిటీ వాళ్ళు చూసి కాఫీ హోటల్ వాళ్ళు కంగారు పడతారు చూడండి ఆ విధంగా అసలు నేను ఇల్లు బయలుదేరిన వేళ చాలా మంచిది ఏం బాబు టైగర్ లేదు టైగర్ అమ్మి టైగర్ అంటే ఏమిటి అత్తమ్మ గారు మీకు ఇంగ్లీషు రాదా రాకే బాబు రొచ్చు మా ఇదిగోనే మీ రత్నాల చెట్టు గారు ఏమిటి ఏది బాబు పిలిపించు అమ్మాయిని ఏమిటి అని పిలిచాను నల్లగా ఉన్నాడా అట్ అనకూడదు ఆయన నిడకూడదు బాబు ఏదో ఒక్కసారి నడవండి అమ్మ నడక చూడం అచ్చం చంపాను సుబ్బారావు నడికేనే తల్లి ఏమిటి నల్లగా ఉన్నాడా నువ్వు అనకూడదు ఆయన నిడకూడదు అయినా దేశంలో అందరూ ఎర్రటోళ్ళే ప్రేమిస్తే ఇక నల్లటోళ్ళంతా నాగార్జున సాగర్ లో కొట్టుకు పోవాలా ఏందమ్మా తప్ప ఏ ఏందమ్మా అంటుంది ఎర్రగా బుర్రగా ముద్దుగా బొద్దుగా ఉన్నాడంటది బాబు నిజమా ఆ మాట కూడా అంటుంది బాబు ఎంత నల్లగా ఉన్నాడో అంత నైస్ గా ఉన్నాడంటుంది నైస్ గా నాశనుకున్నావా కోస్తా వ్యాపారం
గ్రామస్తుడు ఎక్కడైనా ఎర్రగా ఉంటాడే ఏంది వ్యాపారం వీటి కాదు వ్యాపారం వీటా కారణాలు అవును ఉంటే చెప్పండి బాబు ఇనపు పెట్టన లోపు ఇనపు పెట్టన లోపు ఇనుపు సిరా నలుపు కలము నలుపు గజము బద్ద నలుపు ఈ నలుపుకి ఐటంట నారే యదు మాధవుడు నలుపు వెంకటేశ్వరుడు నలుపు యముడు నలుపు యముడు వాటి నలుపే నాకు ఒళ్ళంత జగబాక్యే అసలు అసలు ఎరుపే నేను అమ్మ తోడు పంచమార ఏంటి బాబు మీకు మీరే కొట్టుకున్నారు మీకైతే ఎవరైనా ఎగబడి గుచ్చి కొడతారు మాకు ఎవరు కొడతారు ఏంటది అదే పైకం ఊరుకోండి బాబు మరీను ఏంటా పిచ్చి మాట వాంతిగా ఉన్నాడా వాంతిగా ఉన్నా భ్రాంతి ఉన్నట్టు నటించవే దెబ్బ నల్లగా ఉంటే నూనె తెల్లగా ఉంటే వాడుకోమన్నారు అబ్బాయి గారు అట్టుంటే అమ్మ బాగా ఊపులో ఉన్నాడు ఆపడం అనవసరం తొందరగా పిలిపించమ్మా ఏమిటి బాబు ఒక చిన్న మాట దాని ఇంటికి అంత వెళ్ళకండి బాబు ఫ్రెండ్స్ లేరు ఫ్రెండ్స్ ఏడ్చుకెళ్తే చేయి బట్ట కాలు బట్ట ఈ కాదులే కండవా బట్టి నాలుగు ఐదు ఆరు ఎనిమిది సార్లు షాంపిల్ వెళ్ళి అంతే నాలుగు ఐదు ఏడెనిమిది సార్లు వెళ్ళినా ఇంకా షాంపిల్ లేనా బాబు సున్నా కలిపితే కదా లత్తప్ప పట్టింపు 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 సున్నా కూడా కలపకపోయారు లత్తప్ప సున్నా కలిపితే నేను చూడగలిగేవాడిని ఏనాడో రద్దయిపోయి పెద్దలు కలిపి తత్తినాలు పెట్టేవాడు కూడా ఇసుకు పుట్టేది నాకు జలవ కడుగుతా దాని ఇంటికి వెళ్తాం తప్పు అంటావా ఏంది తప్ప తప్పున్నారా మీరెక్కడ రాలుగా ఏమండి రంగనాయకి ఎక్కడ బాబు లత్తప్ప ఈసారి దాని ఇంటికి వెళ్ళినట్టు తెలిస్తే అమ్మ అబ్బాయి గారు ఏదో పెద్ద ఒత్తు పెట్టుకోబోతున్నాడు రా అమ్మ కాంటించి కేకరించి చిన్నగా జారిపోయి అదేమిటి బాబు లోపల అంత ఉంది వర్ద కొట్టుకొచ్చిన ఒంట్రులాగా మీకు ఎప్పుడు రాదా రాదు బాబు శాంపిల్ గా కూడా రాదా శాంపిల్ గానీ ఇంతో అంత వస్తుంది కానీ వర్ద కొట్టుకొచ్చిన ఒంట్రులాగా మాత్రం రాదు ఇంకేం వస్తుందో ముండకు తడారిపోయింది అవునే మాకు తడారిపోయింది మీలాంటి వాళ్ళకి మడి ఆరిపోయింది పిలిపించమ్మాయిని ఏమిటే పిచ్చిదారా బాబు ఇందాక వచ్చేటప్పుడు ఎవరితోనో మాట్లాడుతూ వచ్చారుగా వారు కనుక వస్తున్నా లోపలకు పంపమంటారా రుచి లోపల పంపిస్తా పరశ్రాంతి పైన బతకొచ్చుకొని పరువు పోతే బతకలేమని అమ్మ కడుపు మారాలి పంకాలాగైనా బతకొచ్చు బాబు పక్కన వేసైనా బతకొచ్చు బాబు వడ్డీలకు ఇచ్చైనా బతకొచ్చు పిలిపించా అమ్మాయిని ఏమిటే ఇంత అందగాడు ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ దొరుకుతాడే పిచ్చిదారా బాబు మీలాంటి అందగాడి కోసం నేను ఎంత దేశం తిరిగారనుకున్నారు దూకినపాడు పులిపాడు కొమ్మాలపాడు దమ్మాలపాడు విలువలపాడు ఇంజరంపాడు పెదగొట్టిపాడు పౌలపాడు ఎలవర్తిపాడు ఎరగంటపాడు దగ్గుబాడు నల్లపాడు మూజంపాడు మొక్కపాడు గొట్టిపాడు పలదేవులపాడు పాకాలపాడు పౌలపాడు ఎడ్లపాడు టక్కలపాడు ఇట్లా ఎన్ని పాళ్ళు పోయినా మీ దాంట్లో అందగానే నాకు అంటపడలేదు బాబు ఏదో ఒకసారి నవ్వండి అమ్మా నవ్వు చూడడం ఎట్లా ఉందో కల్తీ ఇత్తనాలేమో రైతుల చేత తన్నులు తినేవాడు నవ్వుకి అబ్బాయిగా నవ్వుకి ఏం తేడా ఉంది ఏం తేడా లేదు తిడుతుందా పొగుడుతుందా అర్థం కాదు స్వతంత్రం చేసుకోవాలని అడుగుతున్నా ఏమనుకోరుగా అనుకునేది ఎందుకు మరి నేను మద్రాసు వేరే పల్లె మీద వెళ్ళవలసి వచ్చింది బాబు ఎందుకు బ్రాంచ్ ఓపెన్ కా ఎంత మాట్లాడినారు బాబు నాకు వేరే పని ఉంది ఒక 15 రోజులు అక్కడ ఉంటా అమ్మాయి ఒక్కటే ఉంటుంది కాస్త తోడుగా ఉండండి మన కుదరదుగా మన కుదరదుగా ఎందుకని మన కొట్టు దగ్గర గుమస్తా వాళ్ళు ఇప్పుడు కొట్టు దగ్గర గుమస్తా వాళ్ళు గుమస్తా లేకుండా మా ఇంటికి వచ్చారా మా అలాయన మా కొండ ఏదో ఒకసారి నవ్వండి అమ్మ 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 నవ్వు చూడు మా అయ్యా ఎక్కువగా నవ్వు మాకండి పసిపిల్లలు దడుచుకుంటుంది ఇంటి ఇలవరస పంటి పొలవరస తెలిసిరా మీ ఇంటి వరుస దేవరకొండ నరస అని ఎన్నాళ్ళకి తెలిసింది బాబు మీ వరుస నాకు సందకాలు సాతులూరులో పెద్ద తగాద ఏమైంది మీకు తెలియదా కుర్రోళ్ళు అందరూ మిమ్మల్ని శ్రీకృష్ణ పరమాత్మ అని ముసలోళ్ళు అందరూ శ్రీరామ చంద్రుడు అని అదే కలర్ ఒకటేగా ఆ తర్వాత పాపం లాయర్ గారు మహేష్ గారు అనంతపురం నుంచి వచ్చారు చూరు వాళ్ళు చెప్పారు నీ గురించి వాళ్ళకి తెలుసుగా ఎట్లా తెలుసు మన వారం అంతా తెలుసుగా అట్లాగా అందుకనే ఖచ్చితంగా చెప్పారు ఏమని అది ఖచ్చితంగా మాడా ముఖమేనండి అమ్మ కడుపు మాడా
బిల్డింగ్ చూపిస్తా మా ఇల్లు చూద్దురుగా ఎంత చక్కగా ఉందో చూ అబ్బాయి గారిని బాగా లైన్లో పెట్టా కానీ నువ్వు కాస్త చక్కగా సపోర్ట్గా ఉండవే బాగా లైన్లో పెడదామా మరి ఈ ఆనంద సమయంలో ఒక మంచి పాటను పాడినిపించే మరి నువ్వు మనసున ఉన్నది చెప్పాలనున్నది మాటలు చక్కగా కట్టించారో చూశారుగా పెట్టుబడి లేకుండా కట్టించిన నువ్వు రామ్మా మా అమ్మ ఉన్నదని మనసును సందేహించి ఊరుకుంటుని అక్కడ నుండి అడుగు కదల్పరేమి దగ్గరకు రండి ఇంకేం కదలేదు ఇంజన్ సలబడింది కుర్రవాడా హుషారైన వాడా అబ్బా నీ వాళ్ళు చూపులలోనా ఏ ఇలా చూడండి వాళ్ళు చూపులలో నా
పంటాలు పట్టింపు